హెరిటేజ్ ముసుగులో మామ చంద్రబాబును అవినీతికి ప్రోత్సహించింది నారా బ్రాహ్మిణి హెరిటేజ్ మజ్జిగ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిండా ముంచేశారు నారా బ్రాహ్మిణి అమాయకుడైన మామ నారా చంద్రబాబును కూడా అవినీతికి పాల్పడేలా ప్రోత్సహించింది కోడలు నారా బ్రాహ్మిణి ఏపీ ప్రభుత్వానికి ఏటా నలభై కోట్ల విలువ చేసే మజ్జిగ సరఫరా జరిగిందని జగన్ ప్రభుత్వం నివేదికను సిద్ధం చేసిన తర్వాత కానీ నారా బ్రాహ్మిణి అవినీతి భాగవతం బయటపడలేదు హెరిటేజ్ ముసుగులో మజ్జిగ నెయ్యి హెరిటేజ్ ఫ్రూట్ ప్రోడక్ట్స్ అంటూ వందల కోట్లకు గాలం వేసింది మామ అధికారం అడ్డు పెట్టుకొని అన్ని టెండర్లు తనకు అనుకూలంగానే వచ్చేలా చూసుకుంది చంద్రన్న తోఫా చంద్రన్న కానుక వంటి పథకాల ద్వారా ఏకంగా నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడింది నారా బ్రాహ్మిణి ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ అవినీతి భాగోతాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చేసరికి లభోదిబో ఈ మొత్తం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగిస్తూ జగన్ సర్కార్ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది